by election lo, aidu mandala kotu pa karchu padta va. Yekkan chachinani ki paisalu, yetla chachinani paisalu. Yavat desham antokade yala mukku meeda velesukuntanu. Ante kaadu, meer anukuntanu, ye maata cheppina Telangana prajalu gorrala lekka vintaru, danne paatistaru ani cheppina anukunnau. Telangana prajalu gorrulu kaadu, Telangana prajalu puli biddalani nunchi marchipokandi. దేశానికి చైతన్యాన్ని అందించిన గడ్డ నా తెలంగాణ గడ్డ ఏ రూపంలో అయినా కావచ్చు కాక తెలంగాణ ప్రజల రక్తంతో తడిసిన మట్టి మట్టి ఈ మట్టి సందర్భం వస్తే మాత్రమే మాట్లాడదు తప్ప సందర్భం లేనప్పుడు మాట్లాడదు ఇవాల మళ్ళీ సందర్భం వచ్చింది ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అరిష్టమైన పాలన కొనసాగుతుంది ఈ అరిష్టాన్ని అంతం చేయాలని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు అందుకే ఇంత ముందే పెద్దలు చెప్పినట్టుగా 2019 లోనే పార్లమెంట్ ఎన్నికలు చెప్పాలని ప్రయత్నం చేశారు కానీ అప్పుడు సంసిద్ధంగా లేకుండా ఉన్నారు కానీ ఇవాల తెలంగాణ ప్రజలు భావిస్తాను ఏ పార్టీ అని చూసే పరిస్థితి లేకుండా కేసీఆర్ని ఓడించగలిగే ఎవరు ఉన్నారు అక్కడ టిఆర్ఎస్ పార్టీని ఓడించగలిగే ఎవరు ఉన్నారు వెతికే పరిస్థితి వచ్చిన విషయం మర్చిపోకండి రేపు నేను ఋషిని కాదు చెప్పించడానికి నేను ముందు ముందు విషయాన్ని చెప్పకపోవచ్చు కానీ ప్రజా గర్భంలో నిత్యం సంచరించే బిడ్డగా ప్రజా ఉదయాలను పసిగట్టే బిడ్డగా 2023 లో నీ పార్టీ పాతరేబడుతది ఇక్కడ గెలిచే జెండా కాశా జెండా మాత్రమే ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాల మీరు అనుకుంటాను ఆట మొదలైందని చెప్పి మాట్లాడతాను ఎస్ ఆట మొదలైంది ఆట మొదలైంది ఒక దుబ్బాగతో మొదలైంది ఒక జీఎస్ఎంసీలో మొదలైంది ఒక హైదరాబాద్లో మొదలైంది ఈ స్ఫూర్తి రేపు తెలంగాణలో అంటుకుంటున్న విషయం మర్చిపోకండి అది మహబూబ్ నగర్ కావచ్చు అది ఆదిలాబాద్ కావచ్చు అది ఖమ్మం కావచ్చు అది రంగారెడ్డి కావచ్చు ఏ ఏ వీణ నొక్కినా ఏ శబ్దమో ఇవాల ఏ ప్రజలు నొక్కినా కూడా ఒకటే శబ్దం ఈ ప్రభుత్వాన్ని కూల్చే శబ్దం నీవు నమ్ముకున్నది మీరే చెప్పిన జమ్మిగూడ సభలో 2 లక్షల కోట్ల రూపాయలు దళిత మంది కోసం ఖర్చు అయిందని చెప్పినో కదా ముఖ్యమంత్రి గారు ఒక హైదరాబాద్ లోనే 2500 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పినో కదా ముఖ్యమంత్రి గారు మరి ఒక 500 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించకుండా నిధులు ఖర్చు పెట్టాలంటే నీ నామ్స్ అంగీకరించవరా మరి ఒక హైదరాబాద్ లోనే 2500 కోట్ల రూపాయలు భూములు పంపించి నువ్వు ఖర్చు పెట్టావు కదా ఇది ఏ ప్రజాస్వామ్యం అంటున్నావు మీ తాత నుంచి రాలే నీకు అధికారం మీ నాన్న నుంచి రాలే మీ అధికారం నీ అధికారం నా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే పుట్టిన ఎమ్మెల్యే పదవులకు ఆ ఎమ్మెల్యే పదవులకు పుట్టింది ముఖ్యమంత్రి పదవి కానీ నీవన్నావు ఆ ముఖ్యమంత్రి పదవి వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి రాష్ట్రాన్ని బాగుపరుస్తామని ఆ నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నీకు అధికారం కట్టబెడితే నీవు ఆ చేరిని ఎడమ కాలి చెప్పుతో సమానం అని చెప్పి 3.5 కోట్ల ప్రజల అవమానపరిచింది మీరు ఇవాళ మీరు దళిత బంధు నా మెదలో పుట్టిన గొప్ప ఆలోచన చెప్తారు ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక స్కీమ్ ఇవాళ రైతు బంధు రాష్ట్ర మొత్తంలో అమలవుతున్నది ఒక కళ్యాణ లక్ష్మి రాష్ట్ర మొత్తంలో అమలవుతున్నది ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా దళిత బంధు ఒక హైదరాబాద్ కోసమే కాదు దళిత బంధు యావత్ తెలంగాణ జాతి కోసం ఇవాల్టి కూడా తిండికి నోచుకోక కనీస సౌకర్యం నోచుకోక కన్న బిడ్డలకు అన్నం పెట్టలేక కనిపించిన అమ్మా నాన్నకు ఇవాళ వైద్యం చేయించలేక తల్లిలేస్తుంది దళిత జాతి అలాంటి దళిత జాతికి 10 లక్షల రూపాయలు చొప్పున తెలంగాణ దళిత జాతికి ఇవ్వాలని చెప్పి ఈ వేదిక నుంచి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీవు చెప్పిన మీరు చెప్పే 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు మరి ఎక్కడి నుంచి వస్తావో నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన నాకున్న పరిజ్ఞానం మేరకి ఈ రాష్ట్రంలో సంవత్సరానికి అన్ని పోంగా ఒక 5000 కోట్లు 10000 కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఈ రాష్ట్రానికి లేదనేది నాకు తెలుసు
కని నీవు 2 లక్షల కోట్ల రూపాయలు ఒకవేళ 15000 రూపాయలు చెప్పు ఖర్చు పెట్టినా కూడా 20 సంవత్సరాలు పడుతది కని నీకు ఇచ్చిన అధికారం 20 ఏళ్ళు కాదు సుమా నీకు ఇచ్చిన అధికారం కేవలం 2023 వరకే నా దళిత ప్రజలారా ఇవాల కేసీఆర్ ప్రజల మీద ప్రేమతో స్కీములు పెట్టాడు కేసీఆర్ పెట్టే స్కీములు అప్పటికప్పుడు మనం కదా ఊర్లల్లో ఓ సామెత చెప్పుకుంటాం దూపైనప్పుడు శర్మ తవ్వుకున్నట్టుగా ఇవాల ఎన్నికలు వస్తాయి ఎన్నికల కోసమే స్కీములు వస్తాయి ఎన్నికల కోసమే పథకాలు వస్తాయి ఎన్నికల కోసమే ప్రగతి భవనాలు బయటికి వస్తారు ఎన్నికల కోసమే భావామతి నుంచి బయటికి వస్తారు ఎన్నికల సందర్భంలోనే ప్రజలు గుప్పొల్లైన అంటారు నేను అడుగుతా ఉన్నా దళిత ప్రజలారా కేసీఆర్ ప్రేమ నిజమే అయితే 7 సంవత్సరాల కాలంలో ఒక దళిత కుటుంబానికి ఆర్థికంగా బాగుపడ్డ చరిత్ర చూపించగలవా నా దళిత జాతికి వలవల ఇళ్ళల్లో వలవల జాగలల్లో ఇల్లు కట్టే జీవోలు ఇచ్చినవా వాళ్ళకి ఇచ్చిన 3 ఎకరాల భూమి ఇచ్చినవా నీ సీఎంఓ ఆఫీస్ ఒక దళిత ఆఫీసరైనా ఉన్నాడా ఒక బీసీ ఆఫీసరైనా ఉన్నాడా ఒక ఎస్సీ ఆఫీసర్ ఉన్నాడా ఒక మైనారిటీ ఆఫీసర్ లేడు నీవు దళితకి ఇచ్చిన గొప్ప మర్యాద గుర్తింపు గది కానీ వాళ్ళ తెలంగాణ ప్రజలు ఇవాళ అర్థం చేసుకున్నారు ఒక ఆకునూరు మళ్ళీకి ఏం జరిగింది ఒక ప్రదీప్ చంద్రకి ఏం జరిగింది ఇవాళ అర్థం చేసుకున్నారు ఒక ప్రవీణ్కి ఏం జరిగిందో అర్థం చేసుకున్నారు మా తెలంగాణ దళిత జాతి ఇవాళ నీ స్కీములకు మోసపోవడం సిద్ధంగా లేదు కాబట్టి హుజరాబాద్లో పోషమ్మ మీద ఒట్టేయించిన మైసమ్మ మీద ఒట్టేయించిన గ్రామ దేవతల మీద ఒట్టేయించిన దళిత బంధు ఒకవేళ వస్తే ఇస్తే మా రాంద్రనగర్ వచ్చింది మా రాంద్రనగర్ తీసుకోవాలని చెప్పింది నా దళిత ప్రజలారా ఇవాళ నేను 18-19 ఏళ్ళుగా ఉద్యమ బిడ్డగా ఉన్నా రాబోయే కాలంలో కూడా మీకు అండగా ఉంటా అని చెప్పి మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా నా నిరుద్యోగ బిడ్డలు ఏమన్నారు మీరు అరే డబ్బులు ఇస్తే అయిపోతాయి కానీ జీవితాన్ని ఇవ్వాలని చెప్పిండు ఇవాళ తెలంగాణలో మా కొమరన్న కొడుకు మా సారన్న బిడ్డ మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారిచ్చిన స్ఫూర్తితో చదువుకుంటే సకల సమస్యలు దూరమవుతాయని చెప్పి ఇవాళ అన్ని పల్లెలలో చదువుకున్న బిడ్డలున్నారు కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు గవర్నమెంట్ పరంగా ఉండకపోవచ్చు నాకు తెలిసి 3-4% ఉంటే కావచ్చు కానీ హైదరాబాద్ ఐటీ హబ్ అని చెప్పినావు కదా ఇండస్ట్రియల్ బెల్ట్ అని చెప్పినావు కదా మరి ఈ ఇండస్ట్రీస్లో ఈ ఐటీ హబ్లో ఎన్ని లక్షల మందికి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించారు చెప్పగలవా ప్రపంచమే అర్థం చెప్పినావు ఏ నిరుద్యోగ బిడ్డలకు కూడా వాళ్ళ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించిన పాపన పోలే పోగా చివరికి ఉద్యోగాలు వచ్చేంత వరకు తండ్రి మీద భారం పడకుండా ఉండాలని 3016 రూపాయల్ని ఇవాళ నిరుద్యోగ భృతి కింద ఇస్తా అని చెప్పినావు కదా కేసీఆర్ గారు 2018లో మేనిఫెస్టోలో పెట్టినావు కదా కేసీఆర్ గారు ఆ మేనిఫెస్టో ఒక భగవద్గీత లాంటి చెప్పినావు కదా మేనిఫెస్టో బైబిల్ లాంటిదని చెప్పినావు కదా మేనిఫెస్టో ఖురాన్ లాంటిదని చెప్పినావు కదా ఆ మేనిఫెస్టో నాలుకకు దూసేసుకునే కాగితం కాదని చెప్పినావు కదా ఎందుకు అమలు చేయలేదో చెప్పగలవా కేసీఆర్ గారు రిచెస్ట్ స్టేట్ ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్తున్నావు ధనిక రాష్ట్రంలో నా నిరుద్యోగ బిడ్డలకి ఎందుకు నిరుద్యోగ భృతి ఇస్తలేవో ఇవాళ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా నిరుద్యోగ బిడ్డలారా రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ ఆ సమస్య మీద ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది మీకు అండగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ డబుల్ బెడ్రూమ్ల గురించి చెప్పినా మన ఆదిరాబాదరా హుజరాబాద్ ఎన్నికలకు గోల్మాల్ చేయని చెప్పినావు కానీ చెప్పిన రోజు అయితే నీకు ఇయలే రేపు డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లక్షలాది ఇళ్ల కోసం మీకు డబ్బులు ఇచ్చింది కానీ ఒక సంకుచితమైన మనస్తత్వంతో నేను అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు అవి నీ జాగిరి కాదు అది ఎవరి జాగిరి కాదు అది మా ప్రజల జాగిరి అది మా పైసల్ని మీరు బొమ్మలు పెట్టుకొని చక్రవర్తుల్లాగా మీరు ఊరేగుతుండొచ్చు కాక కానీ అవి మా డబ్బులు అవి ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఏ హామీ అయితే ఇచ్చిందో డబుల్ బెడ్రూమ్ కలక మిగలకుండా ఉండాలంటే ఆ డబుల్ బెడ్రూమ్లు కేంద్రం ఇచ్చే సహకారంతో వాళ్ళ జాగల్లో వెంటనే కట్టుకునే జీవో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే దాని మీద కూడా
తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆందోళన చేస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.